అయితే యావత్ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ఉత్సవాలు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నడుస్తూనే ఉన్నాయి కదా. అందులో భాగంగానే ఇగో గేల మన ముదల మండలంలోని ఏదైతే సరస్వతి నగర్ ఉందో అక్కడ ఇగో ఆడపడుచులు, చిన్నపిల్లలు, అదేవిధంగా ముసలళ్ళు, ప్రతి ఒక్కళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి ఇగో గేల ఆడ మనకు అక్కడ డప్పు వాయిద్యాలతోటి అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలను మన చెరువు మన ఊరు అనే పేరుతోటి ఇగో ప్రతి ఒక్కళ్ళు గుళ్ళ దగ్గర అదేవిధంగా చెరువుల దగ్గర వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆటను ఆడి అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండి ప్రతి ఒక్కరు యొక్క కష్ట నష్టాలు సుఖాలు పాలు పంచుకునేటట్టు వాళ్ళు అన్నీ మాట్లాడుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు జీవితాలు సుఖశాంతులు ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం కూడా అండదండ ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తుందన్న ఉద్దేశంతో ఈ దశాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఇక మన సరస్వతి నగర్లో ఇగో గీయాల అక్కడ కూడా ఇగో ఆడపడుచులు, చిన్నపిల్లలు, పెద్ద మనుషులు అందరూ అక్కడ లైన్గా కట్టి అక్కడ బోనాలు అదేవిధంగా మనకు బతుకమ్మలు తీసుకొని అక్కడ ఊరు మొత్తం ఊరేగింపుగా చేసి ఇక ఆడికెళ్ళి మన గ్రామ పంచాయతీ దగ్గర ఆడ బతుకమ్మను ఆడడం జరిగిందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రామచంద్ర గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, అదేవిధంగా తదితర నాయకులు, వీడీసీ మెంబర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఆశా వర్కర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామంలో వర్క్ చేసే గ్రామ కార్మికులు, అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మనకు ఆడ బతుకమ్మ ఆటను అదేవిధంగా ఆడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ సర్పంచ్ కూడా ఈ బతుకమ్మ ఆటను ఆడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ముసలిళ్ళ వాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి నిండు నీళ్ళ ముసలిళ్ళ వరకు ఇవి అక్కడ ప్రతి ఒక్కరు ఈ బతుకమ్మను ఆడి ఈ ఉత్సవాలను అక్కడ జరుపుకోవడం జరిగింది.